దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇది ఇప్పుడు అనుకోకుండా జరిగింది కాదు. ఎప్పుడైతే దుబ్బాకలో ఉప ఎన్నిక గురించి నోటిఫికేషన్ వచ్చిందో, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏ రోజైతే అనౌన్స్ చేశారో, ఇది దాదాపు అప్పుడే ఊహించబడింది. ఎందుకంటే ఇటు రామలింగారెడ్డి మృతి తర్వాత రామలింగారెడ్డి సతీమణి సుజాతమ్మకే సీటు ఇవ్వాలి అని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. అయితే ఇది సానుభూతి ఓట్లు పడతాయి అనేటువంటి భావనతో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే సుజాతమ్మ పేరును అనౌన్స్ చేసిందో, ఇక్కడ దాదాపు అప్పుడే టీఆర్ఎస్ యొక్క ఓటమి ఖాయం అనేటువంటి సూచనలు మాత్రం వెళ్ళిపోయాయి. అప్పటి వరకు టీఆర్ఎస్కి సపోర్ట్గా ఉండేటువంటి శ్రీనివాసరెడ్డిని కాదని, అటు నియోజకవర్గంలో ఎంతో కొంత పట్టు ఉన్నటువంటి వ్యక్తిని కాదు అని సుజాతమ్మకి సీటు ఇవ్వడం పెద్ద మైనస్ అని చెప్పాలి. అయితే మొదటి నుండి కూడా, ఎప్పుడైతే ఈ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుండి కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించేటువంటి బాధ్యత, ప్రచార బాధ్యతలన్నీ కూడా హరీష్ రావు తన భుజాన వేసుకోవడం జరిగింది. అయితే ఒక ఆశ అయితే ఉండేది, ఎందుకంటే హరీష్ రావు ఎక్కడైతే ప్రచారం చేస్తాడో, హరీష్ రావు ఎక్కడైతే దృష్టి పెడతాడో అక్కడ ఓటమి అనేది ఇంతవరకు కూడా జరగలేదు. హరీష్ రావు ప్రధానంగా ప్రచారం చేసినటువంటి నియోజకవర్గంలో ఓటమి జరిగింది అంటే మాత్రం అది ఇప్పుడు దుబ్బాక అని మాత్రమే చెప్పాలి. అయితే మొదటి నుండి కూడా హరీష్ రావే ప్రచారంలో ఉన్నారు, సుజాతమ్మ కూడా ఎక్కడా ప్రచారంలో లేదు. ఎందుకంటే ఒక సాధారణ గృహిణిగా ఉన్నటువంటి సుజాతమ్మని సడన్గా ఒక ఎమ్మెల్యే స్థానంలో పోటీకి తీసుకురావడం అనేది ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పాలి. ఆవిడకి ఎటువంటి పొలిటికల్ నాలెడ్జ్ లేకపోవడం, తనకి ప్రచారంలో ఎలా మాట్లాడాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది తనకి పూర్తిగా అవగాహన లేనటువంటి విషయం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఇక రఘునందన్ విజయం వెనకాలటువంటి కారణం, గతంలో కూడా రఘునందన్ అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఒకంత ఆసింపతి ఓట్లు కూడా తనకు యాడ్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గం గురించి పూర్తిగా పట్టు సాధించారు, అటువంటి ప్రజలకు ఏం కావాలో రఘునందన్ తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ రెండు సార్లు కూడా ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ సింపతి ఓట్లు ఆల్రెడీ అక్కడ ప్రజలకి రఘునందన్ గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు అది కొంత ప్లేస్ అయిందనే చెప్పాలి. అయితే బీజేపీ పార్టీ మీద ఎన్ని అభండాలు వేసినా, అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా డబ్బులు దొరికాయి అని చెప్పి, ఎన్నికల్లో పంచడం కోసం డబ్బులు దొరికాయి అని చెప్పేసి అండ్ రకరకాలుగా కేసులు బనాయించినప్పటికీ కూడా రఘునందన్ని నమ్మినంతగా సుజాతమ్ని నమ్మలేకపోయారు. ఇంకా అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు ఓటుకి 5,000 10,000 కూడా పంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. అఫీషియల్గా ఇది ఎక్కడా తెలియకపోయినా కూడా అక్కడటువంటి ప్రజానీకానికి మాత్రం ఇది ఖచ్చితంగా తెలుసు. అయితే ఇక్కడ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, అధికార పార్టీలో ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతనో లేదా హరీష్ రావు లాంటి ఒక ప్రజానాడి తెలిసినటువంటి నేత ప్రచారంలో ఉండడమో, లేదా ఓటుకు ఇంత అని చెప్పి డబ్బులు పంచడమో, లేదా ప్రలోభానికి గురి చేయడమో, ఇవన్నీ కూడా దుబ్బాకలో మాత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. దుబ్బాక ప్రజలు వీటన్నిటికీ దేనికి కూడా ప్రలోభానికి గురవ్వకుండా తమకి నచ్చినటువంటి వ్యక్తినే ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఇది ఒకంత ఇప్పుడు టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి, అంటే టీఆర్ఎస్ యొక్క బాధ్యతల్ని ప్రస్తుతానికి పూర్తిగా కూడా కేటీఆర్ఏ చూస్తున్నారు. కేసీఆర్ ఎక్కువగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఎక్కువగా రావడం లేదు, ఎక్కడ సభలు సమావేశాలకు కూడా కేసీఆర్ ఎక్కడ పాల్గొనడం లేదు. అయితే ఇప్పుడు కేటీఆర్ అధ్యక్షతన ఈ జరిగినటువంటి ఎన్నికలు అని కూడా ఒకంత చెప్పుకోవచ్చు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి ఎన్నికలు ఈ దుబ్బాక ఉప ఎన్నిక. అయితే ఈ స్థానంలో ఇప్పుడు ఓడిపోవడం, ఇది కేటీఆర్ ఖాతాలో వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల విషయంలో కూడా ఇది టీఆర్ఎస్ పార్టీ ఒకంత జాగ్రత్త వహించాల్సినటువంటి సూచన అయితే అందిస్తుంది ఈ దుబ్బాక ఉప ఎన్నిక అనేది. ఇక్కడ హరీష్ రావు చరిష్మానో లేదా కేటీఆర్ చరిష్మానో ఏది కూడా ఇక్కడ పనిచేయలేదు. అభ్యర్థి ఇంపార్టెన్స్ అనేది మాత్రం స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ఇదే అంశాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసి
ఎన్నికల్లో కూడా కేటీఆర్ మరొకసారి చూసుకోవాలి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఎంతసేపు సంక్షేమ పథకాలు అందిస్తాము లేదా పింఛన్లు ఇస్తాము ఇలాంటివే ప్రజలకి చెప్తుంది అధికార పార్టీ. అయితే ప్రజలు అవి కోరుకోవట్లేదు, ఎంప్లాయ్మెంట్ కోరుకుంటుంది, మార్పు కోరుకుంటుంది. ఎంతసేపు ఒకరి ఆధ్వర్యంలోనే, ఒకరి హయాంలోనే ఉండాలి, వారు చెప్పింది శాసనం అవ్వాలి అనేటువంటి విధానం నుండి ప్రజలు బయటికి రావాలి అనుకుంటున్నారు. వారికి ఏం కావాలి అనే దాని గురించి పోరాడాలి, ఏం కావాలో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ప్రజలు ఉన్నారు అనేది మాత్రం దుబ్బాకలో క్లియర్గా మనకు అర్థమైపోయింది. ఇదివరకు కూడా రామలింగారెడ్డి హయాంలో కూడా దుబ్బాకలో ఒకంత వ్యతిరేకత ఉంది. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా రామలింగారెడ్డి అక్కడ అంత సానుకూలంగా అయితే లేదు అని చెప్పాలి. ఎందుకంటే సిద్దిపేట నియోజకవర్గానికి పక్కనే ఉన్నా కూడా సిద్దిపేటలో జరిగినటువంటి అభివృద్ధి లో ఒక 10% కూడా దుబ్బాకలో కనిపించలేదు. అయితే ఇప్పుడు హరీష్ రావు వచ్చి సిద్దిపేటని ఎలా అయితే డెవలప్ చేస్తానో అదేవిధంగా దుబ్బాకను కూడా డెవలప్ చేస్తాను అని ఇప్పుడు చెప్పడం కూడా ప్రజలు నమ్మినటువంటి స్థితి అయితే కనిపించలేదు. అయితే ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడు అభివృద్ధి చేయడం ఏంటి? ఎప్పుడైతే టీఆర్ఎస్ నేత రామలింగారెడ్డి అధికారంలోకి వచ్చారో అప్పటి నుండే దుబ్బాకను డెవలప్ చేయాల్సింది. అదంతా పక్కన పెట్టి ఇప్పుడు సడన్గా వచ్చి సుజాతమ్మని గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామంటే నమ్మినటువంటి స్థితిలో అయితే దుబ్బాక ప్రజలు కనిపించలేదు. ఇది ఖచ్చితంగా అధికార పార్టీ టీఆర్ఎస్కి ఇది ఎదురు దెబ్బ అని చెప్పాలి. కేవలం ఇదొక నియోజకవర్గంలో వచ్చినటువంటి వ్యతిరేకత అని సింపుల్గా తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇది ప్రజల్లో వచ్చినటువంటి మార్పు. ప్రజలు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కోరుకోవడం లేదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్ళకి ఒక భరోసా కావాలి. ఇదంతా కూడా ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి సూచన మాత్రం దుబ్బాక ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి అందించాయి. కేటీఆర్ మరింత జాగ్రత్తగా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.